నీకు తెలియకుండానే నువ్వు ఒక ట్రాప్లో ఇరుక్కుంటున్నావు తెలుసా? ఎప్పుడైనా దీని గురించి ఆలోచించావా? మంత్ మొత్తం 9 to 5 జాబ్, 9 to 5 కాదు, ఈ మధ్య లిమిట్లెస్ గా 8, 9, 10 ఇలా చేసుకుంటూనే ఉన్నారు. అంత కష్టపడి నువ్వు ఏం చేసిన ప్రతి రూపాయి నీ బిల్స్ కట్టడానికి మంత్ స్టార్టింగ్ లోనే అయిపోతుంది. మళ్ళీ అదే గొడ్డు చాకరీ చేసి మంత్ ఎండ్ వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది మన శాలరీ కోసం. దీన్నే మన జనరేషన్ లో మనీ ట్రాప్, ర్యాట్ రేస్ అని చెప్పి చాలా మోడర్న్ గా పిలుచుకుంటున్నాం. దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఐ థింక్ నో. నువ్వే కాదు, నేను కూడా ఆలోచించలే. ఎందుకంటే మనం బతుకుతున్న ఈ సొసైటీ ఒక స్మాల్ సర్కిల్ గీసి నిన్ను నన్ను దాంట్లో ఉంచేస్తాను. డూ యూ థింక్ మన డెసిషన్స్ మనమే తీసుకుంటున్నామని? నన్ను అడిగితే నో అనే చెప్తా. ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుంచి నువ్వు ఏ స్కూల్లో చదవాలి, ఏ కాలేజ్లో చదవాలి అంతెందుకు? ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తుంటే సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ సొసైటీ సెట్ చేసిన స్టాండర్డ్స్ మీదే మనం డిసైడ్ అవుతాం. నాకు ఈ 2 ఇయర్స్ ఈ కార్పొరేట్ లైఫ్లో బతికితే కానీ నాకు ఈ విషయం అర్థం కాదు. మన స్కూల్స్, మన కాలేజెస్ అన్నీ పెద్ద స్కామ్ అని. నువ్వు అగ్రి చేసినా చేయకపోయినా ఇది ఫ్యాక్ట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ స్కూల్స్, ఈ కాలేజెస్లో 25 ఇయర్స్ నానా కష్టాలు పడి చదువుకొని బయటకు వచ్చి ఫైనలీ ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక 20-25K జాబ్ వచ్చిందంటే చాలు, దాన్నే పెద్ద అచీవ్మెంట్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. చదువుకొని సెటిల్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు? అండ్ దే ఆర్ పెయిడ్ విత్ హ్యూజ్ సాలరీస్ అంటావా? ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ దేర్ జాబ్, దట్స్ ఓకే ఫర్ మీ. బట్ ఓన్లీ మనీ కోసం వర్క్ చేసే వాళ్ళే చాలా మంది ఉన్నారు, కాంప్రమైజ్ అయ్యి. ఒకసారి వాళ్ళని అడిగి చూడు, ఎవ్రీ మండే వాళ్ళకి కనీసం ఒక్కసారైనా రిజిగ్నేషన్ అనే థాట్ వచ్చే ఉంటది. అంతెందుకు? మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్ లేదు మన రిలేటివ్స్ లోనే ఎప్పుడైనా విన్నావా నా జాబ్ తో నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పడం? వినుండవు కూడా. వాళ్ళ దాకా ఎందుకు? ఇప్పుడు నువ్వు గాని జాబ్ చేస్తుంటే నీకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా? లేదు ఓన్లీ మనీ కోసం వర్క్ చేస్తున్నావు నీకు అనిపిస్తుంది? నేను చెప్పింది కరెక్టా రాంగ్ అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నీకు ఒకవేళ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అని కమెంట్ చేయి. నువ్వు కూడా ఈ మనీ ట్రాప్ లో ర్యాట్ రేస్ లో ఇరుక్కున్నావు అనుకుంటే డెఫినెట్లీ కమెంట్ చేయి. దీని మీద లాంగ్ వీడియో చేయాలా వద్దా అనేది నువ్వే డిసైడ్ చేయి. లేదా నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కింద కమెంట్ లో చెప్పు, సో దట్ నెక్స్ట్ ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకే.